ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ ద్వారానే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి ఒక్క చికిత్స అనేది అయితే జరగనుంది సో దీనికి సంబంధించి మనకి ఇంతకుముందు చికిత్స చేసేటప్పుడు అమౌంట్ అనేది ఏమైనా ఇస్తా ఉన్నారా ప్రజెంట్ మనకి ఆధార్ ద్వారా తీసుకొని వచ్చారు కాబట్టి సో అమౌంట్ అనేది ఎంత ఇస్తారు ఇకపోతే మనకి ఎవరు దీనికి ఎలిజిబుల్ అలాగే వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఉన్న పిల్లలకి కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కానీ ఒకవేళ అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఈ ఆధార్ ద్వారా ఆరోగ్యశ్రీ ఏంటి ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దయచేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు రోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ జివో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జివో ప్రకారం ఇక్కడ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులందరికీ ఆరోగ్య సంరక్షణ ద్వారా ప్రయోజనాలు కలగాలనే ఉద్దేశంతో అంటే ఎవరికైతే ఈ ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుందో అలాంటి వాళ్ళందరికీ శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనకి గవర్నమెంట్ అనేది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది డబ్బులు అనేది అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది ఒక డేకి వచ్చేసి అంటే ఫర్ డే సపోజ్ మీరు ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్టయితే ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక డేకి అయితే ఇవ్వనున్నారు అలాగ మీకు ఎవరు ఎలిజిబుల్ అంటే ఐదు లక్షల లోపు ఎవరికైనా మీకు ఇన్కమ్ అనేది ఉన్నట్టయితే ఐదు లక్షలు లోపు అలాంటి వాళ్ళందరికీ అందరికీ ఏదైనా ఒక శస్త్రచికిత్స అనేది ఆరోగ్యశ్రీ ద్వారా జరిగినప్పుడు సో వాళ్ళ ఆధార్ అనేది బేట్ చేసుకొని పర్ డేకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది డబ్బులు అనేది మనకైతే ఎవనున్నారు సో దీనికి సంబంధించి ఈ కుటుంబ ఆదాయం మొత్తము ఐదు లక్షల లోపు అయితే ఉండాలి అలాగే మనకి ఇన్ కేస్ ఎవరైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు పైలు ఉన్నవారు కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మనకి ఈ పథకం మీద ఇక ఆరోగ్యశ్రీ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఆధార్ అయితే సబ్మిట్ చేయాలి సో ఇది మనకి జివోలో వచ్చిన అప్డేట్ ప్రకారం ఇక్కడ మనం చూసినట్టయితే ఫర్ చిల్డ్రన్కి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే మనకి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే ఖచ్చితంగా మనకి బర్త్ ఇష్యూ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అయితే ఉండాలి ఆ డాక్యుమెంట్ ఏంటంటే మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలి అలాగే పాఠశాల ఐడెంటిటీ కార్డు కానీ స్కూల్ ఐడెంటిటీ కార్డు కానీ ఇకపోతే మనకి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి రేషన్ కార్డు పెన్షన్ కార్డు ఆర్మీ క్యాంటీన్ కార్డు ఇలా ఏదైనా సరే తల్లిదండ్రులు లేదా సంరక్షణకు సంబంధించి ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్స్ అనేది అయితే మ్యాండడేటరీ అలాగే ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ అయితే ఆధార్ నమోదు చేసుకున్న తర్వాత ఎవరైతే ఆధార్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి సంబంధించి రిసిప్ట్ అనేది మనకి ఇచ్చింటారు కదా సో ఆ రిసిప్ట్ అనేది అయితే ఉండాలి లేకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ పర్మినెంట్ అంటే పాన్ కార్డు కానీ ఇకపోతే బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి పాస్బుక్ కానీ కరూపానికి సంబంధించి కానీ ఓటర్ కార్డు కానీ సో ఈ డాక్యుమెంట్స్ అయినా సరే లేదా ఎంఆర్ఓ దగ్గర ఎవరి దగ్గరైనా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర కానీ సో ఈ డాక్యుమెంట్స్ అనేది అయితే మనం తీసుకొని ఆరోగ్యశ్రీ అనేది ఆధార్ ద్వారా అయితే ఇక్కడ నుంచి వర్తింపజేసుకోవచ్చును సో ఒకవేళ ఎవరికైనా ఆధార్కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సో మనకి ఇప్పుడు కొత్తగా పేషియల్ అథెంటికేషన్ కూడా తీసుకురావడం జరిగింది సో ఈ పేషియల్ అథెంటికేషన్ ద్వారా కూడా మనము ఈ ఆధార్కు సంబంధించి సర్వీసులు అనేది అయితే పొందవచ్చును సో క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ ద్వారానే ఆరోగ్యశ్రీ సేవలు అనేది అయితే జరగనున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్